ఏపీ పంచాయతీ ఎన్నికల అంశంలో ప్రభుత్వం ఎస్సీసీ మధ్య వార్ కొనసాగుతోంది. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్సీసీ ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రాణాలు పన్నంగా పెట్టి విధులు నిర్వహించలేమంటూ ఏపీ ఉద్యోగ సంఘాలు సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల విషయంలో ఎస్సీసీ ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతోంది. ఎన్నికల సంబంధించి ప్రభుత్వం సహకరించాలని ఎస్సీసీ కోరుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి ఉద్యోగ సంఘాలు ససేమిరా అంటున్నాయి. ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ని కూడా ఖరారు చేశారు. ఇదే విషయం మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల సమాఖ్య అక్కడ ఉన్నారు, వెంకటరామరెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా చూస్తారు ఇప్పుడు ఎస్సీసీ ఏమో షెడ్యూల్ ఖరారు చేసేసింది, ఓవైపు ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ఎస్సీసీ కోరుతున్న పరిస్థితి, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మేము వాటింటి జోలికి వెళ్ళడం సార్, మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఉద్యోగులకు రక్షణ కల్పించి ఉద్యోగులను ఇబ్బంది పెట్టద్దు అనేది మా వాదన. ఉద్యోగులు ఎవరైతే ఇబ్బంది లేదు, కరోనా వల్ల మాకేం భయం లేదు అనే ఆలోచన ఉండే ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే వాళ్ళని తో ఎలక్షన్ జరపండి. కరోనా నుంచి మాకు భయం ఉంది అనే ఉద్యోగి భావించారు, ఆ ఉద్యోగి నేను రాలేను నాకు ఇబ్బంది పెట్టద్దు అంటే అలాంటి వాళ్ళని బలవంతంగా ఎలక్షన్ డ్యూటీకి వేయకండి, వాళ్ళని వదిలేయండి, మిగతా వాళ్ళతో ఎలక్షన్ జరుపుకోండి. ఇంతే సింపుల్గా మేము ఫస్ట్ నుంచి అడిగేది ఇది ఒకటే. ఇది మేము అడిగే న్యాయబద్ధమైంది. ఇప్పుడు ఎప్పుడు ఊహించని పరిణామం కదా, కరోనా అనేది ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయింది. అలాంటిది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి భయం ఉంది, ఉద్యోగులకు కూడా భయం ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు అంటే ప్రజలు కూడా అంతే కదా, ఎవరైతే భయం లేదనుకుంటారు వాళ్ళే వచ్చి కొట్టేస్తారు. కరోనా ఇందులో ఎందుకు అనుకుని ఇంట్లో కూర్చుంటారు. మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఏం జరిగింది, అదే జరిగింది కదా, చాలా మంది రాలేదు, 28% ఓటింగ్ జరిగింది. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఎస్సీసీ ప్రభుత్వం ఇద్దరు సమన్వయం చేసుకుని ఎన్నికలకు వెళ్ళండి, ఎక్కడ కూడా ఇద్దరు కలిసే ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు మేము ఎన్నికల విధులకి హాజరు కాము, మాకు ప్రాణభయం ఉందని చెప్పడానికి చూస్తే న్యాయస్థానాల తీర్పును మీరు ధిక్కరించినట్లే కదా. అదేం కాదు, మీరు అన్నట్టు కోర్టు ఏం చెప్పింది, ఇద్దరిని సమన్వయం చేసుకోమనింది. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? ఎస్సీసీ మీద ఉంది కదా. మళ్ళీ ఎస్సీసీ కోర్టు చెప్పిన ప్రభుత్వం చెప్పిన మాట కానీ మా మాట కానీ లెక్క పెట్టకుండా ప్రభుత్వం ఏం చెప్పింది, జనవరి 7వ తారీఖున ఎస్సీసీకి ఒక లేఖ రాసింది, 9వ తారీఖు ఎలక్షన్ టీకా నోటిఫికేషన్ టీకా గురించి షెడ్యూల్ ఇస్తారు, 16 నుంచి వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుంది. ఈ అయిన తర్వాత అంటే దీని మీద క్లారిటీ, వ్యాక్సిన్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత మనం కూర్చొని దీని మీద ఎలక్షన్ మీద ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పింది. అదేం దాన్ని పట్టించుకోకుండా 8వ తారీఖు ఆయన నోటిఫికేషన్ ఎట్లిస్తాడు? ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్లే అన్ని వచ్చినాయి కదా, 9వ తారీఖు షెడ్యూల్ వచ్చింది, మళ్ళీ 16 వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా ఆయన ఇవన్నీ ఏం పట్టించుకోకుండా, వ్యాక్సిన్తో సంబంధం లేదు, ఉద్యోగుల ప్రాణాలతో సంబంధం లేదు, ఓట్లు తగ్గిపోయినప్పటి ఎస్సీ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది ఎన్నికలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, ఇటు ఓటర్లు కావచ్చు, ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఉద్యోగస్తులకి పూర్తి స్థాయిలో మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, వారికి భద్రత కల్పిస్తామని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. దీని మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా చెప్తా, ఎట్లా నమ్ముతాం సార్? ఇప్పుడు ఆయన చూసి మీరు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ముందు అంతా గ్లాస్ సీటు అంతా భద్రంగా కూర్చున్నాడు ఆయన, ఎప్పుడు ఆడ భద్రంగా కూర్చొని చెప్తాడు పని చేయాల్సింది. మేము కింద ఫీల్డ్ వెళ్ళి అవన్నీ జరుగుతాయా? ఈయన చెప్పినట్టు ఈయన ప్రభుత్వంతో కోఆర్డినేషన్ లేదని మనం అందరికి తెలిసిందే. ఇప్పుడు చెప్పి ఇప్పటికిప్పుడు 10 రోజుల్లో, ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఎలక్షన్ డేట్ ఎప్పుడు ఉంది? ఒక 10 రోజుల్లో ఉంది. 10 రోజుల్లో ఇవన్నీ ఎప్పుడు మా పీపీఏ కిట్లు ఇస్తారు, ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? అసలు నామినేషన్ పత్రాలు ఎప్పుడు ప్రింట్ చేయాలా? ఇప్పటికీ ఆయన కలెక్టర్లతో మీటింగే పెట్టలేదు. ఈరోజు సాయంత్రం కలెక్టర్ మీటింగ్ మేము సమాయత్తం అయ్యామని చెప్పేసి ఆయన చెప్తున్న ప్రశ్న. ఆయన అయ్యండు, మిగతా ఎవరు ఆయన కాదు చేసేది, చేయాల్సింది మేము. ఇక్కడ ఎవరు లేకుండా నేను చేయినా అంటే ఆయన ఊహించినట్టు అందరు ఊహించుకోరు, ఆయన పనిచేసినట్టు అందరు చేయరు కదా. ఆయన ఇంటెన్షన్ వేరు, మా బాధ్యతలు, మా విధులు, మా హక్కులు వేరు కదా. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ కావచ్చు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పొరుగు రాష్ట్రాల్లో జరిగాయి, అక్కడ అధికారులు ఎన్నికల విధులకు హాజరయ్యారు. పొరుగు రాష్ట్రాల్లో సిబ్బంది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి లేని ఇబ్బందులు ఇక్కడ ఏపీలో ప్రత్యేకంగా ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తున్నారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. కరెక్టే, మేము అదే పొరుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరిగిన ఎలక్షన్లు, వ్యాక్సిన్ వస్తుందో రాదో అని తెలియని పరిస్థితులు జరిగినాయి. వ్యాక్సిన్ వచ్చినాక ఏ రాష్ట్రంలో జరిగినాయి చెప్పండి? గుజరాత్లో కూడా పోస్ట్ పోన్ చేసిన వ్యాక్సిన్ వల్ల అని అంటున్నారు. వ్యాక్సిన్ వచ్చింది కాబట్టే, వ్యాక్సిన్ రాకపోతే మేము కూడా 100% వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు ఎన్ని రోజులు ఎలక్షన్ ఆపుతాం, ఆపలేం కదా, ఖచ్చితంగా మేము పాల్గొనే వాళ్ళం. వ్యాక్సిన్ వచ్చింది, స్టార్ట్ అయింది, అది కూడా ముందు ఉద్యోగులకే ఇస్తాను. 9 ఏళ్ళు కష్టపడి రోడ్ల మీద తిరిగి ప్రజల ప్రాణాలను కాపాడడానికి పోలీసులు కష్టపడితే ఆ పోలీసులకు ఈ 4 రోజుల్లో వ్యాక్సిన్ వేస్తారు. 1 లక్ష మంది పోలీసులకు 4 రోజులు వ్యాక్సిన్ వేస్తారు. వాళ్ళ వ్యాక్సిన్ తీసుకోవాలన్నా వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనాలన్నా? ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇప్పటికే ప్రజా సంక్షేమాలకు సంబంధించి బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు, పబ్లిక్ లోకి ప్రజల్లోకి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అలాంటి పరిస్థితుల్లో తిరుగుతున్న ఉద్యోగస్తులకి ఈ రోజు ఎన్నికలంటే ఒక కరోనా అని, ప్రాణభయం ఉందని సాకుగా చెప్తున్నారని చెప్పేసి వాదన ఏం చెప్తారు? అదే ఇప్పుడు
సంక్షేమం అంటే ఒక ఊర్లో ఉంటారు, ఒక 10 మంది నాతో కూడా అన్నారు ఇళ్ల పట్టాలు ఎంతమంది అని. ఇళ్ల పట్టాలు ఎంతమందికి ఇస్తారు? అది ఒక 4 రోజుల ప్రోగ్రామ్, ప్లస్ ఆ ఊర్లో పనిచేసే ఉద్యోగి ఆ ఊర్లో వాళ్ళకి ఇస్తాడు. అంటే ఆ ఊర్లో పరిస్థితులన్నీ ఆ ఉద్యోగికి తెలుసు, ఎవరికి హెల్త్ బాగుంది, ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని. కానీ ఇది అట్లా కాదు కదా, మొత్తం 8 లక్షల మంది 9 లక్షల మంది ఉద్యోగులు, మొత్తం 4 కోట్ల మంది ఓటర్లను కలవాల. ఏది ఈ ఒక్క రోజులో, 1-2 రోజుల్లో పోలింగ్ డేట్లలో ఇది ఎంత రిస్క్తో కూడిన పని? మీరు అన్నీ పక్క రాష్ట్రాల్లో ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో కేరళలో రాష్ట్ర హోమ్ హెల్త్ సెక్రటరీ హెల్త్ మినిస్టర్ స్వయంగా చెప్పిండు మా రాష్ట్రంలో కరోనా తగ్గిన, కరోనా ఎలక్షన్ వల్ల మళ్ళీ పెరిగిందని. అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే వాళ్ళు టీకా లేదు కాబట్టి ఎలక్షన్ జరుపుకున్నారు. అంత ఇబ్బంది ఉన్నప్పుడు టీకా వచ్చింది, ఒక 1 మంత్ ఆగితే పోయేదానికి ఏం నష్టం జరుగుతుంది? ఆయన ఇప్పుడు అన్ని ఇన్ని ఇందని ఇన్ని రకాల క్వశ్చన్లు వేస్తున్నాడు. 1 మంత్ ఆగితే వచ్చే లాభం ఏంది? ఇప్పుడు జరిపితే 1 మంత్ ఆగితే వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు జరిపితే వచ్చే లాభం ఏంది? అది చెప్పమనండి ఆయన. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు, సుప్రీంకోర్టులో కూడా ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్నికలకు సహకరిస్తారా లేదా? సహకరించడం మేము ఎప్పుడు కూడా ఫస్ట్లోనే ఏమన్నా సహకరించమనడం లేదు. మేము బలవంతంగా అప్పుడు కూడా అదే అడుగుతాం, ఉద్యోగులు ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకోవాలండి. బలవంతంగా ఉద్యోగులను ఎలక్షన్లోకి లాగొద్దు అనేది మా రిక్వెస్ట్. అంతే, ఉద్యోగస్తులు ఎవరు ప్రభుత్వం మాట దాటి ముందుకు వచ్చే పరిస్థితి ఎక్కడ ఉండదు సహజంగా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ లక్ష్మణ రేఖ దాటి మీరు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రభుత్వం మాట దాటాలని మేము అడగడం లే, కానీ మా మాటను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతే. మేము ఎప్పుడు ప్రభుత్వం మాట దాటాలనుకోవడం లేదు. మా రిక్వెస్ట్ న్యాయబద్ధమైంది, మేము అడిగేది చాలా హేతుబద్ధంగా ఉంది కాబట్టి దీనిని కన్సిడర్లోకి తీసుకొని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం అంతే, వేరే ఏం లేదు. ఫైనల్ గా ఏపీలో పంచాయతీ ఎన్నికల సంబంధించి మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అంటే ఇటు సుప్రీంకోర్టు ఒకవేళ సానుకూలంగా వస్తే మీరు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? అదే రిక్వెస్ట్ చేస్తాను. ఆల్రెడీ నిన్న సీఎస్ గారిని కలిసినాము, అంటే సుప్రీంకోర్టులో ఏమొస్తుందో తెలియదు, సీఎస్ గారిని కలిసి చెప్పినాం మాకు ఒక ఆప్షన్ ఇవ్వండి, లేదంటే టీకా ఇచ్చి వ్యాక్సిన్ వేసి తీసుకెళ్ళండి, ఎందుకు ఇంత పంచాయతీ ఏమవుతుంది? అదే కదా మా రిక్వెస్ట్. అంటే సుప్రీంకోర్టు కూడా ఇంత ఈయన ఏదో ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి సుప్రీంకోర్టు అనుమతిస్తుందని మేము అనుకోవడం లేదు. అందరి అభిప్రాయాలు తీసుకుని సుప్రీంకోర్టు కూడా కొద్దిగా విసులుబాటు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే మిగతా రాష్ట్రాల్లో అంటున్నారు, మిగతా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వస్తుందో రాదో తెలియనప్పుడు, వ్యాక్సిన్ లేనప్పుడు జరిగినాయి. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది, షెడ్యూల్ ఉంది, స్టార్ట్ అయింది వ్యాక్సినేషన్, ఇలాంటి టైంలో వద్దు, ఒక నెల ఆగండి అనేది మా రిక్వెస్ట్. మొత్తానికైతే ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వారైతే కొనసాగుతోంది. తాజా పరిస్థితి కార్పొరేషన్ రవితో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ.